సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం హౌ ఆర్ యూ ఎట్లున్నారు అంత మంచిదేనా నేను మీ తిరుపురం శ్రీనివాస్ అలియాస్ సిను 65 ఫస్ట్ టైం కొత్తగా మన ఛానల్ చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయరి గంట కొట్టరి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి పాత వాళ్ళు ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరి కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ వీడియోకి లైక్ చేసే ప్రయత్నం చేయరి ఇక ఓటింగ్ పోల్ అనగానే తెలుసు కదా అంతా నాకే తెలుసు అవతలలోనికి ఏం తెలుసు వంకాయ పులుసు అన్న రేంజ్లో ఆర్ స్టార్ వన్కి తెలియని ఓటింగ్ పోల్ కూడా మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాం రకరకాలుగా మనం చర్చిస్తూ ఉంటాం సో ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంకా వేరే పేజెస్ వాళ్ళు రకరకాలుగా పోస్ట్ చేస్తున్నారు ఓటింగ్ పోల్ అయితే నేనేమంటున్నానంటే అన్నీ కలిపి ఆనండ్ యావరేజ్ చూస్తే ఎవరికి ఎంత క్రేజ్ ఉంది అండ్ ఎవరు సేఫ్ జోన్లో ఉండొచ్చు ఎవరు డేంజర్ జోన్లో ఉండొచ్చు తెలుసుకోవడానికి ఉపయోగపడేది మాత్రమే ఓటింగ్ పోల్ సో ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే ఇగో మీరు గూగుల్ చేయండి అబ్బా గూగుల్లో అన్అఫీషియల్ ఓటింగ్ పోల్ బిగ్ బాస్ 7 తెలుగు అనుకుంటుంది అక్కడ కొన్ని సైట్స్ వస్తాయి అంటే అన్అఫీషియల్గా ఓటింగ్ పోల్స్ ఎన్ని సైట్స్ ఉన్నాయి ఆ సైట్స్లలో ఎన్ని ఓట్లు పడుతున్నాయి ఆ ఓట్లలో ఎవరికి టాప్ ఉంది ఎవరికి లెస్ ఉందో చూడొచ్చు కానీ అవన్నీ చూడడానికి మనకు ఓ గంటల టైం కావాలి ఆ గంటలు అంతా నేను కష్టపడి మీకు క్రోడీకరించి విశదీకరించి దాన్ని దగ్గరికి చేసి సరాసరి సగటు తీసి ఆనండ్ యావరేజ్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతిసారి అంతే ఈసారి కూడా అంతే అఫీషియల్ ఓటింగ్ పోల్ రివీలింగ్ జరగడం చాలా కష్టము అది ఇప్పుడు అసలే జరగదు ఎందుకంటే ఇప్పుడు అంత రసపట్టు మీద ఇంకా ఓ ఈడిపోతాడా ఆడిపోతాడా ఉంటాడా పిక్తడా ఇవన్నీ లేవు కదా సరే అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరు టాప్ 5 దాకా పోతురు అనే అంత సినిమా రాలే ఫస్ట్ సెకండ్ వీకే కాబట్టి ఇప్పుడు అంత తెలియదు సరే ఆ ఉన్న కాడికి ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే మీకు ఈ వారం కానీ లాస్ట్ వీక్ నుంచి కానీ ముగ్గురు నలుగురు పేర్లు టాప్గా వినబడుతున్నాయి వాళ్ళే ఎక్కువ ఓటింగ్ని గ్రాబ్ చేస్తుంటారు ఎస్పెషల్లీ శివాజీ అన్న ఖచ్చితంగా ఎక్కువ ఓటింగ్ని గ్రాబ్ చేస్తాడు ఎందుకంటే ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు ఎట్ ద సేమ్ టైం కాంట్రవర్సీ చేస్తున్నాడు ఎట్ ద సేమ్ టైం అరుస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఏదో ఒక రకంగా మనకి కనబడుతున్నాడు కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి మంచి ఓటింగ్ ఉంటుంది ఆయన మొన్న జరిగిన అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ ఇష్యూతోటి పల్లవి ప్రశాంత్కి ఆయన అమర్దీప్కి కూడా మంచి ఓటింగ్ ఉంటుంది ఇది ఎవరిని అడిగినా చెప్తారు డేంజర్ జోన్లో ఎవరు ఉంటారు అనేది మనం రకరకాల పోల్స్ని గమనిస్తే అర్థమవుతుంది అది నేను మీకు ఇప్పుడు చెప్తాను అదేంటంటే పల్లవి ప్రశాంత్ టాప్లో ఉంటాడు లేడు శివాజీ అనే టాప్లోకి వచ్చిండు లేడు పల్లవి ఏంది అమర్దీప్ టాప్లోకి వచ్చిండే కష్టం అక్కడ బయట బొబ్బ బొబ్బ అవుతుంది రచ్చ అవుతుంది ఒక్కొక్క వీడియో 2-3 మిలియన్స్ కొడుతుంది ఈవెన్ పల్లవి ప్రశాంత్ గురించి సపోర్టివ్గా చేసిన వీడియోలన్నీ కూడా మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ తోటి పోతున్నాయి అంతమంది చూస్తున్నారు లైక్ చేస్తున్నారు లైక్ చేసిన వాళ్ళ హాట్ స్టార్లో పోయి ఒక ఓటు ఎత్తాడు లేదంటే మిస్రికాల్కి చేసి ఒక ఓటు ఎత్తాడు పల్లవి ప్రశాంత్ టాప్లో ఉంటాడు ఇది 100% రాజు పెట్టుకోరి 50% ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్కే పడుతుంది ఇవాళ ఎపిసోడు రేపటి ఎపిసోడు మళ్ళీ ఏమైనా చల్లబడితే పల్లవి ప్రశాంత్ సరిగ్గా ఆడకపోతే ఏమైనా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇవాళ ఎపిసోడ్లో కూడా ఆ మహాబలి టీంలో ఏకైక పర్సన్ పర్ఫార్మెన్స్ చూపించింది పల్లవి ప్రశాంత్ మాత్రమే సో ఇవాళ ఎపిసోడ్లో కూడా పల్లవి ప్రశాంత్కి నెగిటివిటీ రాదు మరి రేపటి ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం సో పల్లవి ప్రశాంత్ 50% ఓటింగ్ గ్రాబ్ చేస్తుండే ఏ 50% ఎందుకు గ్రాబ్ చేస్తాడు అమర్దీప్ ఫ్యాన్స్ లేరా లేదు ప్రియాంక నామినేషన్ లేనే లేదా ప్రియాంకకి ఫ్యాన్స్ లేదా అమర్దీప్ గుద్దరా అంటే ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయండి సోషల్ మీడియాని ఓపెన్ చేయండి ఎన్ని వీడియోలు కనబడుతున్నాయి ఎన్ని మెసేజ్లు కనబడుతున్నాయి ఎన్ని ఇంటర్వ్యూలు కనబడుతున్నాయి పబ్లిక్లో పోయి బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ గురించి అని అడిగితే ఎన్ని లక్షల మంది అంటే సపోర్టివ్ కామెంట్లు మెసేజ్లు అండ్ మాట్లాడాలు జరుగుతుందో తెలుస్తుంది ఏందన్న ఊకొన్నాను మరి ఓవర్ యాక్షన్తో గింత హైప్ ఇస్తాను ఏంటంటే గట్లే జరుగుతుంది భయ్యా ఏం చేస్తాను చెప్పుర్రి నాకు కూడా అక్కడ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏం లేదు ఇప్పటి వరకు కాకపోతే బయట అంత జరుగుతుంది ఏమి చేయలేము గట్టే ఉంటుంది అప్పుడప్పుడు వింత ఉంటుంది ఓట్ బ్యాంక్ అయితే ఉందబ్బా అందుకే ఓటింగ్లో రైతే రారాజు అని పెట్టిన తమ్నేళ్ళ ఇక చూడుర్రి మిగతా చాలా ఛానల్స్లో రకరకాలు చెప్తారు అండ్ కొన్ని ఓటింగ్ పోల్స్లలో చెప్తున్నా కొన్ని ఓటింగ్ పోల్స్లో అమర్దీప్ కూడా టాప్లో కనబడుతుంది కానీ 50-70% ఆఫ్ పోల్స్ యూట్యూబ్ అన్అఫీషియల్ అఫీషియల్ ఏడ చూసినా కానీ పల్లవి ప్రశాంతే టాప్లో కనబడుతున్నాడు ఒకటి ఇది నమ్మినా నమ్మకపోయినా కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా చేదు నిజమైనా తీయ నిజమైనా నిజమే
అట్లా జరిగింది. మరి నామినేషన్లలో ఒకరిని కార్నర్ చేస్తే వెరైటీ ఇట్నే అవుతుంది, అండ్ ఇంకోటి కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన టార్గెట్ చేస్తే ఇట్నే ఉంటుంది. అండ్ వీళ్ళందరూ కావాలని టార్గెట్ చేసి చేసినట్టుగా మళ్ళీ హాట్ స్టార్ స్టార్ మా మ్యూజిక్లో ఒక ప్రోమో వచ్చింది. అందులో అమర్దీప్ అందరం కలిసి ప్లాన్ చేసి ఆంధ్రం ఒకటేసారి గుద్దితే ఎట్లుంటుంది తెలుసా అని చెప్పి అమర్దీప్ అన్న డైలాగ్ని కట్ చేసిర్రు. అది పాపులర్ చేస్తుర్రు. నీకే అంత ఉంటే మాకెంత ఉండాలి రా అనే డైలాగ్ని పాపులర్ చేస్తుర్రు. ఇంక ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఏది ఆశా పాసం బందీ చేసిన ఓవరాల్గా పల్లవి ప్రశాంత్ అప్ సరే సెకండ్ సెకండ్ అమర్దీప్ అండ్ శివాజీ అన్న ఇద్దరికి కూడా 20% వరకు, అంటే 14-20% వరకు ఓటు బ్యాంక్ ఉంది రకరకాల పోల్స్లలో చూస్తుంటే. యూ కెన్ చెక్. ఇక రతికకు కూడా అనఫీషియల్ పోల్స్ అన్నింటిలో కూడా మంచి ఓటింగ్ ఉంది, కానీ యూట్యూబ్ పోల్స్ అధపాతాలలో ఉంది రతిక. ఇది రెండిట్లలో ఏదైనా జరగచ్చు. అంటే ఇప్పుడు రతిక స్పెషల్ పోల్ ఒకటి పెట్టిన ఇంతకుముందు, దయచేసి యూట్యూబ్లో మన కమ్యూనిటీ దాంట్లోకి పోయి ఆ పోల్లో ఓట్ చేయండి. ఎవరైతే లీస్ట్లో కనబడుతున్నారు యూట్యూబ్ పోల్స్లలో వాళ్ళందరినీ కలిపి ఒక పోల్ చేసి పెట్టిన చూడురి. రతిక అనఫీషియల్ పోల్స్లో మంచిగానే ఉంది. రతిక కంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది, ఎందుకంటే నెగిటివిటీని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. చాలా వరకు నెగిటివిటీని ఎక్కువగా ఇష్టపడే బ్యాచ్ కూడా ఒక సర్టెన్ బ్యాచ్ అనేది ఉంటుంది. నేను చెప్పిన కదా రతిక తప్పే ఉందని అడిగేటోళ్ళు కూడా వస్తారు ఉంటారు అని చెప్పిన కదా, వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా రైవలరీ క్రియేట్ చేస్తారు. సరే పక్కన పెడితే రతికకి కూడా 12% ఓటింగ్ కూడా కొన్నిట్లలో పడుతుంది, 14 కూడా కొన్నిట్లలో పడుతుంది. కాకపోతే యూట్యూబ్ దానిలో చూస్తుంటే 7%, 8%, 3% కూడా చాలా పోల్స్లలో ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే ఏదైనా పోల్ పెడితే అసలు లేనేలేదు రతికకి. 70-80% మన ఆసామి పల్లవి ప్రశాంత్కి వస్తే ఇద్దరిది పెడితే 20-30% రతికకి వస్తుంది. ఏదైనా నలుగురిది కలిపి పెడితే అసలు ఆమెకేం అత్తనే లేదు, ఆ రేంజ్లో ఉంది. ఇక మిగతా వాళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎవరు? గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ ఎవరు, శోభా శెట్టి, టేస్టీ తేజ, షకీల, వీళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నట్టే. కానీ ఇందులో అఫీషియల్ పోల్లో ఖచ్చితంగా ఓటింగ్ ఓడే కొంతమంది కంటెస్టెంట్ ఉన్నారు. అందులో శోభా ఒకటి, గౌతమ్ కృష్ణ ఒకడు. ఎందుకు వీళ్ళకి పడుతుంది అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ శోభాకు ఉన్నది, అంటే మోనితాకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, తనకి ఓటు బ్యాంక్ ఉంటుంది. పోయినసారి టాప్లో ఉంది అన్నారు, కానీ ఏమో సెకండో థర్డో లేదా టాపో ఏదో ఒకటి ఉండొచ్చేమో. మొత్తానికి అయితే శోభాకి అయితే ఓటు బ్యాంక్ కొంత ఉన్నది ప్రీ ఎగ్జిస్టింగ్. అది ఎన్ని రోజులు ఉంటుందంటే ఇంకొక వారం వరకు కూడా ఉండొచ్చు, 2 వారాల వరకు కూడా ఉండొచ్చు. ఆ తర్వాత గేమ్ను బట్టి మారిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో అరే నా హార్ట్ ఫేవరెట్ ఒక ఆమె బిగ్ బాస్లకు పోయిందంటే నేను సపోర్ట్ చేస్తాను అనుకుంటారు. కానీ ఆ తర్వాత ఆట చూసిన కొద్దీ, ఆట చూడని వాళ్ళు అయితే ఎత్తారు, ఆట చూసిన వాళ్ళు ఏమో వేయకపోవచ్చు చెప్పలేము, అంటే ఆడితే, ఆడకపోతే వేయరు. అండ్ శోభా శెట్టికి ఈ వారం కూడా కొంత సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయినా అన్ఫేర్ ఎలిమినేషన్ అని పెట్టి మనం వీడియో గుద్దాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొంతవరకు బెటర్ కంటెస్టెంట్లే ఉంటారు అనమాట. ఇప్పుడు టేస్టీ తేజ, సరే ఫస్ట్ దీని గురించి మాట్లాడే, ఆ తర్వాత ఆ టాపిక్ మాట్లాడతాను. గౌతమ్ కృష్ణ తనకు కామెంట్లలో చూడండి, ఎక్కడన్నా చూడండి, పోల్స్లో చూడరి, కొంత పాజిటివిటీ ఉంటుంది. అంటే మరీ అన్యాయంగా అయితే ఉండలేదన్నమాట. కనీసం ఒక వీళ్ళందరికీ 50-60% పోతే, అంటే లీస్ట్ నుంచి చూస్తే కనీసం ఒక 2-3% అహెడ్ అంటే కొద్దిగా దూరంగా ఉంటాడు అన్నట్టు. లీస్ట్ ఉండడానికి ఒక 2-3% అన్న దూరం ఉంటాడు. దానికి కారణం ఏంటంటే తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది, తను మంచోడు అన్న ఫీలింగ్ వచ్చింది, తను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు ఎవరిని, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ తోటి. అండ్ ఆ చిన్న లవ్ ట్రాక్ సిగ్గుపడ్డాలు, కొంచెం ఇబ్బంది పడ్డాలు, ఏంది కోపాన్ని తెచ్చుకోవడాలు, అలుగుడాలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, నచ్చుతాయి, చాలామంది అమ్మాయిలు ఇష్టపడతారు. సో గౌతమ్కి కొంతవరకు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ప్రిన్స్ ఎవరికి ఎక్కడ లేని పాజిటివిటీ వచ్చింది. అఫ్ కోర్స్ ప్రిన్స్ ఎవరు అట్నే ఉంటుండు, ఏదైనా ఏదైనా సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు నీట్గా రియాక్ట్ అవుతుండు. అండ్ టాస్క్లో కూడా ఈరోజు మంచి పేరే వస్తుంది ప్రిన్స్ ఎవరికి. సో ఇవన్నిటి మీదకి వెళ్ళి ప్రిన్స్ ఎవరికి మంచి ఓటింగే ఉంటుంది. అంటే మంచి ఓటింగ్ అంటే డేంజర్ జోన్కి దగ్గరలో ఉన్న ఓటింగే, కానీ మరి అన్యాయం కాదన్నట్టు ఉంటుంది కదా. 3-4%, 5%లో గౌతమ్ కృష్ణ కానీ ప్రిన్స్ ఎవరు కానీ వీళ్ళు ఇద్దరు ఉంటారు. శోభా శెట్టి కూడా అదే పర్సంటేజ్ దగ్గరలో ఉంటుంది. అంటే వీళ్ళందరికీ దగ్గర దగ్గర ఒక 5% అనుకుందాం. ఇక టేస్టీ తేజకి షకీలాకి కొంత గండ ఉంది ఈ వారం. టేస్టీ తేజ గండ ఉంది అనగానే నీ ఫ్రెండ్ కాబట్టి అట్లా చెప్తున్నావు, అయ్యా కాదయ్యా అట్లా కాదు. మీరు గూగుల్ చేయరి కనబడుతుంది, అనఫీషియల్ పోల్స్ ఎక్కడన్నా చూడరి కనబడుతుంది. నాకు సంబంధం లేదు ఆ పోల్స్ అని, నేను నడిపించే రోజు అయితే కాదు, అంత సినిమా లేదు. గూగుల్లో చూడరి అనఫీషియల్ బిగ్ బాస్ పోల్స్ అని కొట్టుర్రి కనబడుతుంది. నేను గవ్వే చెప్తున్నాను అంతకుమించి, ఇంకా నేను అసలు కల్పించి చెప్పిందే లేదు, కల్పించి క్రియేట్ చేసి మీకు ఎక్కిచ్చే ప్రయత్నం చేసేటదే లేదు. టేస్టీ తేజ, షకీల లీస్ట్లో కనబడుతురు, శోభా శెట్టి కూడా లీస్ట్లో కనబడుతుంది,
ఆ తర్వాత ప్రిన్స్ ఎవరు గౌతమ్ కనబడతాడు కొన్ని పోల్స్లలో, అంటే లీస్ట్లో కాదు వీళ్ళ మీద. ఇక యూట్యూబ్ పోల్స్ సంగతి చూస్తే ప్రిన్స్ ఎవరికి ఫుల్ పాజిటివిటీ ఉంది, ప్రిన్స్ ఎవరికి బాగా ఓట్లు పడుతున్నాయి. ఏది యూట్యూబ్ పోల్లో వాళ్ళందరూ పోయి ఆట సార్లు గుద్దుతారో గుద్దుతలేరో తెలియదు. రతికాకి లీస్ట్ ఓటింగ్ పడుతుంది, ఎక్కడ చూసినా కానీ రతికాకి యూట్యూబ్ పోల్స్ అన్నిటిలో లీస్ట్ ఓటింగ్ పడుతుంది. యూట్యూబ్ పోల్స్లో పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఎవరు, రివ్యూస్ చూసేటోళ్ళు. రివ్యూస్ చూసేటోళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఆహా వీళ్ళు సరిగ్గా చేస్తున్నారు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, వీళ్ళ ఉద్దేశం ఏది, వీళ్ళ దురుద్దేశం ఏది, వీళ్ళ సదుద్దేశం ఏది, వీళ్ళ అవతల వాళ్ళ సంగనాకి ఇచ్చే ఉద్దేశం కాదు, అన్నీ తెలుసుకుంటారు కాబట్టి వీళ్ళు. రతిక సంగతి అర్థమైపోయింది కాబట్టి రతికాకి లీస్ట్ ఓటింగ్ ఉంది యూట్యూబ్ పోల్స్లలో. మరి అఫీషియల్ పోల్స్లో ఎట్టుంది అనేది క్వశ్చన్ మార్క్. అఫ్కోర్స్ అఫీషియల్ పోల్స్లో కూడా తక్కువ ఉండాలి, కానీ అన్అఫీషియల్ పోల్స్లో చూస్తుంటే తక్కువ లేదు. సో నేను అందుకే సపరేట్ పోల్ ఒకటి పెట్టిన, షకీలా గారిది, శోభా శెట్టి అండ్ రతిక, తేజ, గౌతమ్ కృష్ణ వీళ్ళందరిది కలిపి ఒక పోస్ట్ పెట్టిన, ఒక పోల్ పెట్టిన. ఆ పోల్లో మీరు ఓట్ చేయండి, ఇందులో ఎవరికి లీస్ట్ వస్తుందో చూద్దాం. ఇప్పటిదాకైతే లీస్ట్లో కనబడుతున్న వాళ్ళు షకీలా గారు, శోభా శెట్టి అండ్ టేస్టీ తేజ, వీళ్ళు ముగ్గురు లీస్ట్లో కనబడుతున్నారు. అండ్ షకీలా, ఇప్పుడు షకీలా గారు మంచిగా లేరా, ఎంటర్టైన్ చేస్తలేరా, బాగలేరా అంటే బాగున్నారు, కానీ ఏం చేద్దాం, ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరు పోవాలి అంటే షకీలా గారు రెడీగా ఉన్నారు. లేదు టేస్టీ తేజ ఎంటర్టైన్ చేస్తలేడంటే ఫుల్ చేస్తాడు, ఏం చేద్దాం, మరి ఓట్లు అందరికీ వేయలేం కాబట్టి టేస్టీ తేజ కూడా లీస్ట్కి దగ్గర ఉన్నాడు. ప్రిన్స్ ఎవరు, మంచి పర్సనే, ఏం చేద్దాం. శోభా శెట్టి మరి నెగిటివిటీ ఉందా అంటే లేదు. ఇప్పుడు ఎవరు పోయినా అన్ఫేర్ ఎలిమినేషన్ కిందనే కొడుతుంది మనకు. గౌతమ్ కృష్ణ కూడా అంతే. సో అందరు అట్లనే ఉన్నారు. ఈ ముగ్గురికే ఓటు బ్యాంక్ వెళ్ళిపోవడం వల్ల ఎవరు, పల్లవి ప్రశాంత్, శివాజీ అన్న అండ్ అమర్దీప్, వీళ్ళ ముగ్గురికే ఓటు బ్యాంక్ చీలిపోవడం వల్ల మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లకు దగ్గరనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే శివాజీ అన్న మీకు ఇష్టమే, అండ్ ఈ బ్యాచ్లో ఇంకెవరైనా ఇష్టం ఉంటే వాళ్ళు కూడా ఓటు వేయరు. ఏరు షకీలా గారు కానీ, టేస్టీ తేజ కానీ, శోభా శెట్టి కానీ, ప్రిన్స్ ఎవరు కానీ, గౌతమ్ కానీ, రతిక కానీ, ఈ బ్యాచ్లో ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళకు ఓటు వేయండి ఒకరోజు. అండ్ మీకు అమర్దీప్ అంటే ఇష్టమే, కానీ ఈ బ్యాచ్లో ఎవరైనా ఒకరు ఇష్టం ఉంటే వాళ్ళకు కూడా ఒక ఓటేయండి. అంటే ఓటు బ్యాంక్ అంత డిఫరెన్షియేషన్ వచ్చేసింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్కే కాకుండా ఒకవేళ ఎవరికైనా వేస్తే అంటే ఈ బ్యాచ్లో ఒకరికి వేయరు. అప్పుడు కనీసం తక్కువ ఓటు వచ్చిన వాళ్ళు, ఎక్కువ ఓటు వచ్చిన వాళ్ళు అన్న డిఫరెన్షియేషన్ వచ్చి అందులో ఒకరు ఎలిమినేట్ అవుతారు. కానీ ఇప్పుడు అందరికీ 5 మార్కులే వచ్చినాయి, కానీ ఇందులో ఒకరు ఫెయిల్ చేయాలి అంటే ఎట్లుంటుంది, అట్లుంటుంది బిగ్ బాస్ టీ పరిస్థితి లాస్ట్కి అయితే. నాకు అదే కొడుతుంది ఈ వారం ఎలిమినేషన్ చాలా టిపికల్. ఎలిమినేషన్ చేయకుండా ఎవరన్నా తీసుకొస్తారా, ఇద్దరిని పట్టుకొస్తే బాగానే ఉంటుంది, లేదా ఎలిమినేట్ ఖచ్చితంగా చేస్తా అంటారా, ఎవరిని చేస్తారో పెద్ద క్వశ్చన్ మార్క్ అబ్బా. చెప్పురు ఇప్పుడు ఇందులో ఎవరిది తప్పు, ఎవరు వెళ్ళిపోవాలి. ఆ హెచ్ఎల్ అయితే రతికే వెళ్ళిపోవడానికి అర్హత ఉన్నది, కాకపోతే రతికి వెళ్ళిపోతే గేమ్ ఆగం పట్టించేటోళ్ళు ఎవరు, మనం ఇంత డిస్కషన్ పెట్టుకోవాలంటే ఎవరు ఉంటారు, ఎవరు ఉంటారు కదా, ఓలుంటాలు ఓలు లేరు, ఓలుంటాలు ఓలు లేరు, ఓలు ఉండరు అన్నట్టుగా అయిపోద్ది పరిస్థితి. కాబట్టి రతిక ఉండాలి, లేకపోతే ఆట అంతా సప్పుడు సప్పుడు ఉంటుంది. రతిక లాంటి వాళ్ళు ఉంటేనే మనం గట్టిగా మాట్లాడుకోవడానికి ఏమైనా ఉంటుంది కదా, అవునా కదా. ఒక విలన్ లేకపోతే హీరో గురించి ఏముంటుంది, రాజమౌళి సినిమా ఏందబ్బా, మెయిన్గా విలన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. విలన్ గట్టివాడు ఉంటాడు, ఆ విలన్ గట్టివాడు ఉన్నాడు కాబట్టి విలన్ని కొట్టాలన్నప్పుడు హీరో కొడుతుంటే మనకు సంబరం అవుతుంది. విలన్ మెత్తోడు ఉత్తోడే ఉన్నాడు అనుకో, వాడిని హీరో పోయి కొడుతుంటే ఏమనిపిస్తుంది, అయ్యో పాపం వాడు వీక్ ఉన్నాడు కదా, వాడిని ఎందుకు కొడుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది, అవునా కదా. సేమ్ కదా ఇప్పుడు, అంతే మళ్ళీ స్పెషల్గా ఒక బలమైన విలన్ ఉండాలి. రతిక విలన్ ఇదాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది, ఆమె తీసేస్తే కష్టమవుతుంది. సో బిగ్ బాస్ టీం ఎవరిని తీసేస్తారు, ఏందిగా అది, అసలు ఓటింగ్ ఎట్లా జరుగుతుంది, ఏదో పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. అసలు అందరూ పల్లవి ప్రశాంత్కు, అమర్దీప్కో, శివాజీ అన్నకో ఎత్తురు, అంతా గుద్దురే గుద్దురు. మిగతా వాళ్ళ సంగతి ఇతర అరుచుకోరు మిగతా వాళ్ళని కూడా, ఏమంటారు, నేను చెప్పింది కరెక్టేనా కదా. సరే ఇది మ్యాటర్, నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ దీనికంటే ముందు ఒక వీడియో పెట్టినా, ఆ చూడని వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి, ప్రోమోలో ఏముంది అండ్ అక్కడ ఏం జరిగింది అండ్ హాట్స్టార్ టీము ఎందుకు రతికాకి నెగిటివ్గా ఒక రీల్ని, ఒక మీమ్ని క్రియేట్ చేసి ఇడిచిపెట్టింది. కంప్లీట్గా నెగిటివ్ అయ్యేటట్టుగా రతికాకి ఆపోజిట్గా హాట్స్టార్ టీమే అట్లా క్రియేట్ చేసింది దేనికి. అండ్ ఇట్లాంటి అన్ని క్రేజీ టాపిక్స్ తోటి మన ఎవరు సార్, పల్లవి ప్రశాంత్ మన శుభశ్రీతోటి ఒక స్టిల్ ఇచ్చిండు, దాని గురించి గౌతమ్ హట్ అయ్యండు, దాని గురించి అండ్ టాస్క్ ఎట్లా జరిగింది అన్నిటి గురించి ఒక వీడియో ఉంది. దీనికంటే ముందు అది చూసే ప్రయత్నం చేయండి. అండ్ రెగ్యులర్గా మన ఓటింగ్ పోల్ అనాలిసిస్ అంతా కూడా వేరే ఛానల్ ఉంది కదా, బీబీ రివ్యూ బై సీను 65, అందులో పోస్ట్ చేస్తున్నా, అందులో చూస్తలేరని చెప్పి ఇక్కడ చేస్తున్నా ఇప్పుడు. దయచేసి
ఓటింగ్ పోల్ అనేది అందులో వస్తుంది. ఆ ఛానల్ కూడా మనది సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని కూడా ఎంకరేజ్ చేయరి. ఓటింగ్ పోల్ అంతా అందులో వేస్తా, మిగతా అన్ని ఇందులో వేస్తా. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? ఎందుకంటే పోయినసారే మనం కష్టపడితే ఒక రూపాయి కూడా రాలే, ఈసారి కూడా మళ్ళీ అటు ఇటు ఏమైనా అయిందనుకో ఇంకో ఛానల్ ఉండాలి కదా బ్యాకప్ అని చెప్పి అది క్రియేట్ చేసినా. కొద్ది సపోర్ట్ చేయరు దానికి కూడా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. లైక్ కొట్టలేదు అబ్బా నువ్వు, లైక్ కొట్టలేదు, మర్చిపోయినావు, పోతున్నావు కానీ ఒక లైక్ కొట్టి ఇంతసేపు చూసినావు కదా, ఒరిగినా కదా, నా ఒర్రుడికైనా కొట్టు. ఉంటా.